ఈ సెంట్ల పద్ధతిలో షడ్జాన్ని సున్నా సెంట్లుగా భావించినప్పుడు తీసుకున్నప్పుడు తారాషడ్జం అనేది పన్నెండు వందల సెంట్లు అవుతుంది ఈ సున్నా సెంట్ల నుండి పన్నెండు వందల సెంట్లు మధ్య లోపల సున్నాతో కలిపి మొత్తము ఇరవై రెండు రకాల శృతులను మనము చెవి ద్వారా గుర్తించవచ్చు అంటే సెంట్లోని అంటే ఇక్కడ అర్థము అంత సెంట్లు ఉన్న ధ్వని స్థాయిని మనము గుర్తించవచ్చు ఇప్పుడు ఆ స్థానించి నీ వరకు ఎలా విభజించారు అనేది చూద్దాం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగానే ఏకశ్రుతి తొంభై సెంట్లు ప్రమాణశ్రుతి ఇరవై రెండు సెంట్లు అదేవిధంగా న్యూన శృతి డెబ్బై సెంట్లు విలువలు ఇప్పుడు షడ్జం సున్నాతో ప్రారంభించినప్పుడు ఇక్కడ మీరు చూసినట్లయితే షడ్జం సున్నాతో ప్రారంభించినప్పుడు పంచమం అనేది ఏడు వందల రెండు సెంట్లు వరకు వస్తుంది ఏడు వందల రెండు సెంట్ల దగ్గర పంచమము మనకు వినబడుతుంది తారా షడ్జం అనేది పన్నెండు వందల సెంట్లు ఇప్పుడు షడ్జం సున్నాకి మొదటిగా పూర్ణ ఏకశ్రుతి అంటే తొంభై సెంట్లని యాడ్ చేసి కూడినప్పుడు తొంభై సెంట్లు వస్తుంది అదే ఏకశ్రుతి రిషభం ఇక్కడ నేను ప్రాచీన ఇరవై రెండు శృతుల నామాలు కాకుండా ఆధునిక ఇరవై రెండు శృతుల నామాలను ఉపయోగిస్తున్నాను దాని ప్రకారంగా రిషభ రిషభం తీసుకుంటే నాలుగు రకాల రిషభాలు వస్తాయి ఏకశ్రుతి ద్విశ్రుతి త్రిశృతి చతుశ్రుతి అని చెప్పి అవి ఎలాగో చూద్దాం ఇక్కడ ఇప్పుడు మీరు చూసినట్లయితే షడ్జమం ప్లస్ పూర్ణ ఏకశ్రుతి కూడినప్పుడు తొంభై సెంట్లు వస్తే అది ఏకశ్రుతి రిషభంగా మనం రీవన్గా పరిగణించాము వచ్చిన ఏకశ్రుతి రిషభానికి ఇప్పుడు మనం శృతిని కూడుతున్నాము ఎందుకంటే ఇందాక చెప్పుకున్నట్లుగా ద్విశ్రుతి అని అన్నాం కదా అక్కడ ద్విశ్రుతి అంటే ఏంటి పూర్ణ ఏకశ్రుతి మరియు ప్రమాణశ్్రుతి రెండవ దానిలో పూర్ణ ఏకశ్రుతి ఆల్రెడీ కలిపాము షడ్జానికి ఇప్పుడు మనము ప్రమాణశ్రుతి కలపటం ద్వారా అది ద్విశ్రుతి నిషభం అవుతుంది అదేవిధంగా ఈ ద్విశ్రుతి రిషభానికి న్యూనశృతిని కలపటం ద్వారా అది త్రిశ్రుతి అవుతుంది న్యూనశ్రుతి అంటే చెప్పుకున్నట్లుగా డెబ్బై అవుతుంది అంటే నూట పన్నెండుకి డెబ్బై కలిపితే నూట ఎనభై రెండు అవుతుంది అదేవిధంగా ఈ త్రిశ్రుతికి ఇప్పుడు మనం శృతి కలుపుతాం అంటే పూర్ణ ఏకశ్రుతి ప్రమాణశృతి న్యూనశ్రుతి న్యూనశ్రుతి తర్వాత మళ్ళీ ప్రమాణశ్రుతి అంటే చతుశ్రుతి చతుశ్రుతి రావటానికి మనము ప్రమాణశ్రుతిని మనము కూడుతామన్నమాట సో ఇదే క్రమంలో ఒకదానికొకటి హెచ్చించుకుంటూ వెళ్తూ ఉంటే గాంధారాలు నాలుగు మధ్యమాలు నాలుగు మనం ఇందాక చెప్పుకున్నట్లుగా ఏడు వందల రెండు దగ్గర పంచమము ఏడు వందల రెండు నుంచి తొమ్మిది వందల ఆరు వరకు నాలుగు దైవతాలు నాలుగు రకాల దైవతాలు తొమ్మిది వందల తొంభై ఆరు నుంచి నోట్ పదకొండు వందల పదివరకి నిష్ నాలుగు నిషాదాలు వస్తాయి ఇక్కడ ఒక్కసారి మనము ఆ ఇరవై రెండు శృతుల నామాలు చూద్దాం ఒకసారి షడ్జం ఏకశ్రుతి ఋషభం త్రిశ్రుతి ఏకశ్రుతిషభం ద్విశ్రుతిషభం త్రిశ్రుతిషభం చతుశ్రుతిషభం శుద్ధగాంధారం సాధారణగాంధారం అంతర్గాంధారం తీవ్ర అంతర్గాంధారం శుద్ధమధ్యమం తీవ్రశుద్ధమధ్యమం మధ్యమం తీవ్ర ప్రతి ప్రతిమధ్యమం పంచమం త్రిశ్రుతి దైవతం చతుశ్రుతి దైవతం కోమల కైషికి నిషాదం కైషికి నిషాదం కాకలి నిషాదం తీవ్ర కాకలి నిషాదం ఎప్పుడైతే నిషాదం అనేది వస్తుందో దానికి మళ్ళా మనము పూర్ణ శృతిని గనక కలిపినట్లయితే తిరిగి మనకి తారాషడ్జం అనేది వస్తుంది ఈ విధంగా మనము అదేవిధంగా శృతలను విభజించే పద్ధతులలో భిన్న పద్ధతిని చూసినట్లయితే ఇంకొంచెం అర్థమవుతుంది భిన్న పద్ధతిలో అంటే ఇప్పుడు భిన్న పద్ధతిలో షడ్యాన్ని ఒకటిగా తీసుకున్నప్పుడు పూర్ణ వంతు ఇంకా ఎక్కువ ఉంటుంది అంటే అర్థం ఇక్కడ టూ ఫిఫ్టీ సిక్స్ డివైడెడ్ బై టూ ఫార్టీ త్రీ ఇంటూ వన్ అంటే ఇక్కడ రెండు వందల యాభై ఆరు బై రెండు వందల నలభై మూడు వస్తుంది దాన్ని మనం ఏకశ్రుతి రిషభంగా తీసుకుంటాం ఈ రెండు వందల యాభై ఆరు బై రెండు వందల నలభై మూడు వంతు ఎక్కువ షడ్జశ్రుతికి ఎనభై ఒకటి బై ఎనిమిదో ఎనభై వంతు ఇంకా ఆ ధ్వని స్థాయిని హెచ్చించినట్లయితే పదకొండో పదహారు బై పదిహేను వస్తుంది అది ద్విశ్రుతి వృషభం అవుతుంది ఇప్పుడు దానికన్నా ఇంకా ఎక్కువ అంటే పదహారు బై పదిహేను వంతు పదహారు బై పదిహేను వంతు ఎక్కువ ఉన్న ఏక రిషభం కన్నా విశృతి రిషభం ఉంటే విశృతి రిషభం నుంచి ఇరవై ఐదు బై ఇరవై నాలుగో వంతు శృతిని ఇంకా ఎక్కువ హెచ్చించినట్లయితే పది బై తొమ్మిదో వస్తుంది ఇవన్నీ కూడా వాటి వాటి ధ్వని స్థాయిలని సూచిస్తాయి ఇక్కడ పది బై తొమ్మిది వచ్చినప్పుడు దీన్ని ఇక్కడ త్రిశ్రుతి రిషభం అంటారు ఈ త్రిశృతి రిషభానికి ప్రమాణ శృతి ఎనభై ఒకటి బై ఎనభై వంతు హెచ్చించినట్లయితే తొమ్మిది బై ఎనభై ఎనిమిది వస్తుంది తొమ్మిది బై ఎనిమిది వస్తుంది అది చతుశ్రుతి రిషభం అవుతుంది ఈ విధంగా ఒక్కొక్క స్థాయి ఒక్కొక్క శృతి వచ్చిన తర్వాత దానికి హెచ్చు శృతి అనేది ఇక్కడ మనం వివిధ నిర్దిష్ట నిర్దిష్ట భాగాల ద్వారా మనము శృతిని హెచ్చిస్తూ ఉండటం వలన షడ్జం ఒకటి నుండి తారాషడ్జం రెండు వరకు మనము మనం ఇంతకుముందే చెప్పుకున్నట్లుగా ఎప్పుడూ కూడా షడ్జం షడ్జమాన్ని రెట్టింపు చేస్తే తారా షడ్జం వస్తుంది షడ్జాన్ని ఒకటిగా తీసుకున్నప్పుడు తారాషడ్జం రెండవుతుంది ఈ ఒకటికి రెండుకి మధ్య ఉన్న విలువలు ధ్వని స్థాయి విలువలను బట్టి ఇక్కడ మనము ఇరవై రెండు శృతులను మనము చూడవచ్చు వాటి పేర్లు కూడా మనం ఇంతకుముందే తెలుసుకున్నాం కదా అంటే ఇక్కడ ఇప్పుడు ఏమైంది అంటే షడ్జన్ తర్వాత వచ్చే నాలుగు ధ్వనులని సూక్ష్మంగా చెప్పాలి అంటే షడ్జ పంచమాలు ప్రకృతి స్వరాలు రిగమధని అనేవి వికృతి స్వరాలు ఈ దని మొత్తం ఐదు స్వరాలు ఉన్నాయి ఈ ఐదు స్వరాలకు ఒక్కదానికి నాలుగు చొప్పున లెక్కించినట్లయితే మొత్తం ఇరవై స్వరాలు వస్తాయి ఇరవై ప్లస్ రెండు ఇరవై రెండు మొత్తం ఇరవై రెండు శృతులు అదేవిధంగా అంతరాలు చూసినట్లయితే ఒక శృతికి ఒక శృతికి అంతరాలు చూసినట్లయితే షడ్జానికి ఏకశ్రుతి రిషభానికి అంతరం పూర్ణశ్రుతి ఏకశ్రుతికి ద్విశ్రుతికి అంతరం ప్రమాణశ్రుతి ద్విశ్రుతికి త్రిశ్రుతికి అంతరం న్యూనశ్రుతి త్రిశ్రుతికి చతుశ్రుతికి అంతరం ప్రమాణశ్రుతి అదేవిధంగా పంచశ్రుతికి చతుశ్రుతికి అంతరం పూర్ణశ్రుతి షశ్రుతికి పంచశ్రుతికి అంతరం ప్రమాణ శృతి అంటే ఇక్కడ పంచశ్రుతి సశ్రుతి అంటే ఏంటి అంటే ఒకదానికొకటి కూడుకుంటూ వెళ్తుంటే ఒకదానికొకటి హెచ్చించుకుంటూ వెళ్తుంటే మనకి ఇందాక చెప్పినట్లుగా నాలుగు శృతులు ఎలా వచ్చాయో తర్వాత వాటిని వాళ్ళు